హైదరాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. పక్కా ప్లాన్తో హత్యకు ప్లాన్ చేశాడు పూజారి సాయి కృష్ణ. ఏడాది క్రితం నుంచి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గతేడాది ఏప్రిల్లో చెన్నై నుంచి హైదరాబాద్కొచ్చిన కురిగంటి అప్సర తన తల్లితో కలిసి సరూర్ నగర్లో ఉంటోంది. అదే ప్రాంతానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయి కృష్ణ వెంకటేశ్వర నగర్లోని బంగారు మైసమ్మ ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు బ్రాహ్మణ కులానికి చెందినవారే కావడంతో సాయి కృష్ణతో పరిచయం ఏర్పడింది. పూజారిగా ఉంటూ పలు సామాజిక కార్యక్రమాలు చేస్తుండటంతో అప్సర కుటుంబానికి సాయి కృష్ణతో ఏర్పడిన పరిచయంతో నిందితుడు అప్సర ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. సాయి కృష్ణకు అంతకుముందే మ్యారేజ్ అయింది. అతనికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ విషయం అప్సర కుటుంబానికి కూడా తెలుసు. సాయి కృష్ణతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. సాయి కృష్ణ కారణంగా అప్సర గర్భం దాల్చగా కొద్ది నెలల క్రితం అబార్షన్ చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి చేయడంతో వివాహేతర సంబంధం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించిన సాయి కృష్ణ అప్సర హత్యకు ప్లాన్ చేశాడు. గతంలోనే రెండుసార్లు ప్లాన్ చేసినా విఫలం కావడంతో ఎలాగైనా అప్సరను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. జూన్3 నుంచి జూన్9 వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. జూన్ 3, 2023న కోయంబత్తూర్ వెళ్దామని అప్సర సాయి కృష్ణ నిర్ణయించుకున్నారు. ప్లాన్ ప్రకారం అదే రోజు రాత్రి సరూర్ నగర్ నుంచి కారులో బయలుదేరిన అప్సర సాయి కృష్ణ రాత్రి 10 గంటలకు శంషాబాద్ చేరుకున్నారు. అదే రోజు రాత్రి 11-12 గంటల మధ్య సమయంలో శంషాబాద్ చుట్టుపక్కల తిరిగిన అప్సర సాయి కృష్ణ అర్ధరాత్రి అంటే జూన్4న 12:30 నుంచి 1 గంట మధ్య సుల్తాన్పల్లి గోశాల సమీపంలోకి వెళ్లారు. 4:01 గంటకు గోశాలకు కొద్దిగా దూరంగా కారు పార్క్ చేసిన సాయి కృష్ణ అదే కారు డ్రైవర్ సీట్లో నిద్రపోగా కారులో ఫ్రంట్ సీట్లో అప్సర నిద్రపోయింది. నిద్రపోతున్న అప్సరను జూన్4వ తేదీ తెల్లవారుజామున 3:30 నుంచి 3:45 మధ్యలో కారు కవర్తో కప్పి ఊపిరాడకుండా చేసి చంపేయాలని సాయి కృష్ణ డిసైడ్ అయ్యాడు. మొదటి ప్లాన్ విఫలం కావడంతో ప్లాన్ బీకి రెడీ అయ్యాడు సాయి కృష్ణ. గుడిలో బెల్లం కొట్టేందుకు ఉపయోగించే రాయిని కారులో తీసుకెళ్లిన సాయి కృష్ణ ఆ రాయితో అప్సర తలపై 8-10 సార్లు గట్టిగా కొట్టాడు. రాయితో బలంగా కొట్టడంతో అప్సర అక్కడికక్కడే చనిపోయింది. జూన్ 4వ తేదీ 4:00 గంటలకు కారు కవర్తో అప్సర డెడ్ బాడీని కప్పేసిన సాయి కృష్ణ అదే రోజు 4:00 నుంచి 5:00 మధ్యలో కారులో డెడ్ బాడీ తీసుకొచ్చి సరూర్ నగర్లోని తన అపార్ట్మెంట్లో పార్క్ చేశాడు. కారు ఫ్రంట్ సీట్ను పూర్తిగా ఫుష్బ్యాక్ చేసి ఎవరికీ అనుమానం రాకుండా కారులోనే దాదాపు 40 గంటల పాటు డెడ్ బాడీ ఉంచాడు సాయి కృష్ణ. అపార్ట్మెంట్ సమీపంలో తన కారులో అప్సర డెడ్ బాడీ ఉండగానే జూన్ 5వ తేదీ ఉదయం అప్సర తల్లితో కలిసి శంషాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు సాయి కృష్ణ. ఫ్రెండ్స్తో భద్రాచలం వెళ్తామంటే 3వ తేదీ రాత్రి శంషాబాద్లో దించానని 4వ తేదీన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదంటూ సాయి కృష్ణ ఫిర్యాదు చేశాడు. దీంతో 5వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చిన తర్వాత 5వ తేదీ రాత్రి సరూర్ నగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ సమీపంలోని మ్యాన్ హోల్లో అప్సర డెడ్ బాడీ పడేశాడు సాయి కృష్ణ. ఆరవ తేదీ ఉదయం మ్యాన్ హోల్ వద్ద దుర్వాసన రాకుండా తనకు తెలిసిన వాళ్లకు పురమాయించి 2 లారీల మట్టిని పోయించాడు. జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్యలో కేసు విచారణ చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్లు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి సాయి కృష్ణ అప్సరను హత్య చేశాడనే నిర్ణయానికొచ్చారు. 9వ తేదీ ఉదయం సరూర్ నగర్లో సాయి కృష్ణ ఇంటికెళ్లిన పోలీసులు ఇంటి వద్ద పార్క్ చేసిన కారు వద్ద ఈగలు వాలడాన్ని గమనించారు. సాయి కృష్ణను పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు విషయాన్ని చెప్పేశాడు. 9వ తేదీ ఉదయం సాయి కృష్ణను అరెస్టు చేశారు పోలీసులు. అదే రోజు మధ్యాహ్నం మ్యాన్ హోల్లో అప్సర మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం పంపించారు.